వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేమనుకుంటున్నారా, అందరికీ ఆడవాళ్ళకి బాగా ఇష్టం ఏందండి? అదేంటో చెప్పండి, ఆలోచించండి. గోల్డ్, అసలు అదేంటో లింక్ కదా మనకి ఆడవాళ్ళకు ఉన్న గోల్డ్ కూడాను. గోల్డ్ చూసరికే మనం చాలా అట్రాక్ట్ అయిపోతాం కూడాను, అంటే ఈ ఐటమ్, ఈ మోడల్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటాం కదా. కానీ ఇప్పుడు రోజుల్లో చూస్తుంటే గోల్డ్ రేట్ వచ్చేసి చాలా అంటే చాలా పెరిగిపోతుంది కదా. గోల్డ్ రేట్ కన్నా ఒక్కొక్క షాప్స్లో ఏంటంటే వేస్టేజ్ ఇలాంటివన్నీ ఎక్కువగా వేస్తున్నారు కదండి. అది కొంచెం నేను ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. వేస్టేజ్ లేకుండా మనం గోల్డ్ అనేది ఎలా కొనుక్కోవాలి అనేదండి. కొన్ని షాప్స్లో ఏంటంటే మంత్లీ స్కీమ్స్ అనేవి ఉన్నాయి, 11 మంత్స్ స్కీమ్ ప్లాన్ అండి. కొన్ని గోల్డ్ షాప్స్లోని ఇలా 11 మంత్స్ అంటే మన దగ్గర అంటే ఉన్నదాన్ని బట్టే, అంటే ఒకేసారి మనీ పెట్టి కొన్న వాళ్ళు ఉంటారు, ఇలా ఒకేసారి 1 లాక్ 2 లాక్ పెట్టి కొనలేకపోయే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా, వాళ్ళకైతే ఈ ప్లాన్ అయితే చాలా బాగుంటుందండి. ఎలా అంటారా, మన దగ్గర అంటే ఈ మంత్ మనం ఒక 5000 కట్టామనుకోండి, ఈ మంత్ మనకి గోల్డ్ రేట్ అనేది తక్కువ ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ అనేది కొంచెం పెరగచ్చు. మనం ఏ మంత్ ఏ డేట్ని కట్టామో ఆ రోజు ఎంత రేటు ఎంత కాస్ట్ ఉందో గోల్డ్ కాస్ట్ అనేది ఆ రోజు అది మనకు కార్డులో పెట్టి ఇచ్చేస్తారండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ పెరిగితే మళ్ళీ ఆ మనం కట్టిన ఐటమ్ ద మనీకి ఎంత గోల్డ్ వస్తుంది అనేది అది మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది. అలా మనం 11 మంత్స్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ చూస్తుంటే రోజు రోజుకి పెరిగిపోతుంది కదా, అంటే 11 మంత్స్కి ఇంకా పెరగచ్చు. అలాంటప్పుడు మనం ఫస్ట్ మంత్లో తక్కువ రావచ్చు, అలా పెరుగుతున్న కొద్దీ ఎక్కువగా ఉంటుంది కదా, అలా మనకి బెనిఫిట్ ఉంటుంది. అది కాకుండా మనకి వేస్టేజ్ అనేది అసలు పూర్తిగా 0% వేస్టేజ్ ఉంటుందండి. అంటే మనం కట్టే మనీ బట్టి, మనీకి ఎంత గోల్డ్ వస్తుందో దానికి వేస్టేజ్ అనేది 0 వేసేస్తారు. అంటే ఇప్పుడు కొన్ని షాప్స్లో ఏంటంటే మరి ఎక్కువ వేస్టేజ్లు వేస్తున్నారు కదండి, 20%, 25%. వాళ్ళు చూపించడం మాత్రం అడ్వర్టైజ్మెంట్స్లో వాటిలో ఏంటంటే 6%, 9% అని చెప్తారు. కానీ మనకి ఏదైనా ఐటమ్ నచ్చింది అంటే కొంచెం బాగుంది ఏదని అంటే దానికి వేస్టేజ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. మనం కొనే గోల్డ్ కన్నాను వేస్టేజ్, జిఎస్టీలు ఇవే ఎక్కువగా ఉంటున్నాయి కదా, అందుకోసమని ఈ స్కీమ్ ప్లాన్ అయితే మాత్రం చాలా బాగుందండి. అంటే నేను ఆల్రెడీ ఇది కట్టాను, ఒక 2-3 ఐటమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను కట్టిన తర్వాత మా అక్క కూడా కట్టింది, తనకి ఇదిగోండి ఈ ఐటమ్ తీసుకుంది. తనైతే తన దగ్గర వచ్చేసి మంత్లీ వచ్చేసి ఒక 80,000 వరకు అలా పే చేసిందండి. తనకి బెనిఫిట్ వచ్చేసి ఒక 25,000 వరకు బెనిఫిట్ వచ్చింది. ఇదేదో బాగుంది కదా. మనం అది కాకుండాను శ్రావణ మాసానికి లేడీస్ ఏంటంటే అమ్మవారికి మనం గోల్డ్ పెట్టాలని ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా, అప్పుడు మన దగ్గర శ్రావణ మాసం టైంలో మనీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, గోల్డ్ రేటు పెరగచ్చు, అలాంటప్పుడు మనం కొంచెం ఆలోచిస్తాం కదా. అది కాకుండా ఫస్ట్ ఇయర్ పెట్టాము, ఈ ఇయర్ పెట్టలేదు అని కొంచెం బాధపడేదానికన్నాను మనం మన దగ్గర ఉన్న దాంట్లోనే కొంచెం మంత్లీ 1,000 అవ్వచ్చు, 2,000 అవ్వచ్చు, ఎంతైనా పే చేసుకోవచ్చండి. నాకు తెలిసి ఒక జిఆర్టీ షాప్ గురించి చెప్తాను, దాన్ని ప్రమోట్ చేయట్లేదు. నేను ఎక్కువ అంటే ఏది కొనాలనుకున్నా ఏదైనా సరే ఆ షాప్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకు నాకు ఒకటి నచ్చుతాయి, అది కాకుండా కొంచెం వేస్టేజ్ కూడా తక్కువగా ఉంటుందని. ఆ షాప్లో ఏంటంటే మనం మంత్లీ స్కీమ్ కడితే, మనం 2,000 కడితే ఒక ఐటమ్ ఫ్రీ ఇస్తాడండి, ఒక గిఫ్ట్, ఏదో ఒకటి ఐటమ్ అంటే 5,000కి ఒక గిఫ్ట్, ఒక కుక్కరో ఏవో ఇలాంటివి ఉంటాయి. మనం షాప్కి వెళ్ళి ప్రతి మంత్ కూడా కట్టిన అవసరం లేదు, మనం బ్యాంక్ ద్వారా కట్టేయచ్చు, ఈజీ ప్రాసెస్ కూడా ఉంది కదా. 11 మంత్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి మనకు నచ్చిన ఐటమ్ అసలు వేస్టేజ్ లేకుండా ఆ గోల్డ్ రేట్ ఎంత ఉందో చూసుకొని తెచ్చుకోవచ్చు. ఇదేదో బాగుంది కదా. అంటే ఈ ప్లాను ఇవన్నీ కూడా చాలామందికి తెలిసే ఉండుంటుంది నాకు తెలిసి, కానీ ఎవరో కొంతమందికి కూడా ఇది ఉపయోగపడుతుందేమో అని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అది కాకుండా తెలిసినా కూడా అది ఎంత వస్తుందో, బెనిఫిట్ అనేది తక్కువ ఏంటా అనేది ఆలోచిస్తారు కదా, బెనిఫిట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. నేను తీసుకున్నాను కదా, నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్గా మీకు. అంటే ఒకేసారి మనీ పెట్టి తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఒకేసారి మనీ పెట్టక అంటే 2-11 లాక్ 2 లాక్ అలా మనం ఒకేసారి పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే మాత్రం ఈ స్కీమ్ ప్లాన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందా?
నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మొదటిసారి మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదండి, ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటివి ఏవైనా నేను యూజ్ అయినవి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీకు నోటిఫికేషన్ కింద మీ ఫోన్లోకి వస్తుందండి. అలాంటప్పుడు మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.